లెట్ మీ వెల్కమ్ ప్రియాంక దాత్ వైజయంతి మూవీ సమర్పణలో స్వప్న సినిమా మనకు అందించిన ఈ అత్యద్భుతం మహానటి ఇద్దరి తరపున ఐ థింక్ స్వప్న విల్ స్పీక్ నా గుడ్ ఈవినింగ్ నమస్కారం మేం జనరల్గా వే నాట్ సమ్న్ హూ టాక్ టు మచ్ బట్ ఇక్కడ అవసరం అనిపించింది ఎందుకంటే ఈ సినిమా మేము మొదలుపెట్టినప్పుడు చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉండి చాలామంది మమ్మల్ని అడిగారు కూడా ఎందుకు సావిత్రి గారు సినిమా తీస్తున్నారు సెన్సేషన్ అనా లేదా అసలు మీకు వర్కౌట్ అవుతుందా రకరకాల క్వశ్చన్స్ యునో వాట్ ఫర్ సమ్ రీజన్ వెన్ నాగి ఆఫ్టర్ ఎవడే ఆర్ వెన్ ఎవడే వాజ్ హ్యాపినింగ్ ఐ ఆస్ నాగీ వాట్ ఇస్ యువర్ నెక్స్ట్ ఫిలిం కాంట్రాక్ట్ ఎంచుకున్నాను రెండు సినిమాలకి సో వన్ ఐ ఆస్ట్ వాట్ ద నెక్స్ట్ ఫిలిం ఇస్ హి సెడ్ ఐ వాంట్ డూ అ బయోపిక్ అన్ సావిత్రి గారు ఆ రోజు అసలు ఆలోచించలేదు అప్పుడు అసలు వర్కౌట్ అవుతుందా లేదా అని కూడా తెలియదు అది ఎందుకంటే నాగి మీద మాకున్న అతి నమ్మకం దానిపైన ఉన్న నమ్మకం సావిత్రి గారి మీద ఐ దిస్ ఈజ్ సంథింగ్ వీ థాట్ అండ్ వీ ఫెల్ట్ జెన్యున్లీ ఫర్ బీయింగ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ for seeing highs and lows, for doing what we have done. We thought we will take the next step ahead and bring some respect to Vaijayanti. Here we present Maha Anati. And I'd quickly like to talk about uh, the technicians. ఇవాళ ఈ సినిమా ఇలా ఉందంటే మీరు అంతా చూసారంటే మేము మాట్లాడగలుగుతున్నాం అంటే ఇట్స్ ఆల్ ఇట్స్ హండ్రెడ్ అండ్ ప్లస్ పీపుల్ హూ

ఇంకొక హీరోయిన్ కథ డ్రైవ్ చేయటం అంటే సంబడీ నీడ్స్ టు హ్యావ్ గట్స్ అండ్ సంబడి నీడ్స్ టు హ్యావ్ విజన్ అండ్ ఐ థింక్ యూ హ్యావ్ దట్స్ అమ్ దుల్కర్ ఐ స్టాక్ట్ యూ ఐ హెవర్ టోల్డ్ యూ ఐ స్టాక్ట్ యూ ఐ ఐ ఫౌండ్ వేర్ యువర్ గోయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ వెన్ యూ వుడ్ రెస్పాండ్ టు అవర్ కాల్స్ వీ సో దట్స్ ఆర్ జెమిని ఎంత సావిత్రి గారిని కాస్టింగ్ ఎంత కష్టమో అంతే కష్టం జెమినీ గణేషన్ కాస్టింగ్ అండ్ ఆల్సో for someone like dulkar who's a superstar already to understand to understand that he's just doing a character every time i, I keep telling you know uh, dulkar he keeps saying you guys do what you have to do and you know that's an absolute gentleman he is and so much pleasure thank you so much for making your telugu debut here i think there's no looking back for you and then ma bangar konda vijay devar konda <laughs> ఈ సినిమా జనరేషన్స్ జనరేషన్స్ చూడాలి ఎక్కడో సావిత్రి గారు తెలిసిన వాళ్ళు ఎలా అయినా చూస్తారు అని అంటే అతి నమ్మకం కాదు ఆత్మవిశ్వాసం వీ వాంటెడ్ ద యంగర్ జనరేషన్స్ లైక్ ద ట్వంటీ ఫైవ్ అండ్ బిలో టు వాచ్ దిస్ ఫిలం అండ్ వీ కుంట వాస్ట్ ఫర్ అ బెటర్ బెటర్ ఎండస్ దాన్ విజయ్ విజయ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ యు నో బీయింగ్ ద అండ్ ఐ క్విక్లీ టాక్ అబౌట్ నాగి ఐ వాంట్ టేక్ టూ మచ్ టైమ్ మూడేళ్ళయింది ఈ సినిమా అనుకున్నప్పుడు ఆ రోజు నుంచి నాకు ఇవాళ దాకా సరిగ్గా భోంచ్ చేయలేదు సరిగ్గా బయటకు వెళ్ళలేదు ఈజ్ జస్ట్ బీన్ రిలీజియస్లీ ప్రేయింగ్ ఐ హోప్ షీఈస్ వాచింగ్ ఐ షీ రియలీ హోప్ షీఈ్ వాచింగ్ అండ్ అండ్ ఐ ఇంపార్టెంట్లీ హ్యావ్ టు సే దిస్ ఫిల్మ్ దిస్ వుడ్ హ్యావ్ నాట్ పాసిబుల్ వితౌట్ విజయ గారు అండ్ సతీష్ గారు వాళ్ళు మమ్మల్ని నమ్మి ఈ సినిమా చెయ్యండి అని వెనక నుంచి ప్రోత్సహిస్తూ మాకు ప్రతి ప్రతిరోజు మీ వెనకాల మేము ఉన్నామంటూ ఇంత ధైర్యం ఇచ్చింది మీరే తారక్ నువ్వు ఉంటావు నీకు చాయిస్ లేదు నాకు చాయిస్ లేదు అని నేను ఎప్పుడు పిలిచినా ఏం అడిగినా ముందున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ యు నో దిస్ మీన్స్ అ టన్ టు మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ And, and also, a lot of cameos, everu uh, Yti and Japano. I want that to be a slight surprise when this starts. Um, there's extraordinary stuff that you guys are going to watch. Uh, I'll take leave. Thank you guys. Thank you so much, and all the best, Nizanga. ఒక మహానటి వెండి తెరపై వెలిగిన వైభవాన్ని చూపించే బాధ్యత ఒక దర్శకుడు తీసుకుంటే దాని వెనకాల ఇంతమంది అమ్మాయిలు కష్టపడుతున్నారంటే ఇది నిజంగా మనం అందరం గర్వించాల్సిన మూమెంట్ మరి దీనికి రచనని అందించిన డైలాగ్స్ రాసిన రైటర్ శ్రీ సాయి మాధవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను శ్రీ బుర్రా సాయి మాధవ్